నాలుగవ అధ్యాయం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిస్మమిచ్చి యోహాను, అతడు మృతుల్లో నుండి లేచియున్నాడు, అందువల్లనే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఏలయనగా, నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించియుండెను. అతడు ఇతని చంపగోరినుగాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచెను. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశాను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెంలో పెట్టి నాకిప్పించుమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయనాజ్ఞాపించి బండ్రౌతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించెను. వాడతని తల పళ్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చాను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చాను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలో ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజన పదార్థములు కొనుక్కునుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకాయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలును పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేశెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు, ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొరుక్కిరి. వారద్దరికి వెళ్లి గెన్నేసరతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి,
చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి రోగులనందరినీ ఆయన వద్దకు తెప్పించి, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకునిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి.